नमस्ते वेलकम टू बीएजे न्यूज़ मुंदुगा बुलेटिन लो हेडलाइंस 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకం చూడలేదన్న తుమ్మల పోలీసులను కేసీఆర్ తమ ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటున్నారని ఫైర్ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి రిజైన్ హస్తం గూటికి వెళ్ళే యోచన ప్రతిపక్షాలు బీఆర్ఎస్ దరిదాపుల్లో కొడలేవన్న ఎమ్మెల్సీ కవిత ఒక్క కేసీఆర్ ని ఓడించడానికి విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శ తరను యూపీ సీఎం యోగిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారన్న రాజా సింగ్ హైదరాబాద్ నగర కమిషనర్ కు ఫిర్యాదు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోదీ షిరిడి సాయికి ప్రత్యేక పూజలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం డ్యామ్ కాలువ నెట్వర్క్ జాతికి అంకితం మేజర్ లైన యువతి యువకుల వివాహాలను అడ్డుకోరాదన్న ఢిల్లీ హైకోర్టు ఇలాంటి దంపతులకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం ఇక డీటెయల్స్ చూస్తే నెల రోజుల తర్వాత అధికారంలో ఉండని వారి కోసం అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను ప్రైవేట్ సైన్యంగా మార్చారని మండిపడ్డారు కమ్మంలో నిర్వహించిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకం ఎన్నడూ చూడలేదన్నారు పోలీసులను తమ ప్రైవేట్ సైన్యంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు బెదిరింపులు దౌర్జన్యంతో కాంగ్రెస్ నేతలను భయపెడుతున్నారన్నారు కమ్మంలో అరాచక పాలనను తరిమికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాలన్నారు భారత్ జోడో యాత్రతో యావత్ దేశాన్ని ఐక్యం చేసిన రాహుల్ గాంధీ ఆహ్వానంతో తాను కాంగ్రెస్ లో చేరుతానన్నారు నియంత్రిత రాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లిందన్నారు కొంతమంది పోలీస్ అధికారులు పరిధి దాటి తమ పార్టీ వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు పోలీస్ అధికారులు తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజా తిరుగుబాటు ఎదుర్కోక తప్పదని తుమ్మల హెచ్చరించారు ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది ఉమ్మడి పాలమూరు జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కారు పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సీఎం కేసీఆర్ కు పంపారు రాజీనామా లేఖలో గత సంవత్సరాల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో మీ నాయకత్వంలో పనిచేయటం జరిగింది నాకు మీరు తగినంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ స్థానిక ఇబ్బందులను మీరు ఎన్నడూ పట్టించుకోనందున నేను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు నా యొక్క రాజీనామాను మీరు అంగీకరిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నానని కూచుకుల్ల దామోదర్ రెడ్డి తన లేఖలో తెలిపారు ఇక రాష్ట్రంలో ఎన్నికల సమరంలో తమ పార్టీ ముందుందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు నిజామాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ దరిదాపుల్లోనే లేవని అన్నారు ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమన్నారు కవిత తెలంగాణలో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసిందని మళ్ళీ అలాంటి అభివృద్ధినే ప్రజలు కోరుకుంటున్నారన్నారు దళిత బంధును ఆపాలని కాంగ్రెస్ ఫిర్యాదులు చేయటం హాస్యాస్పదంగా మారిందన్నారు ఇక రైతు బంధు ఆపాలని కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు ఒక్క కేసీఆర్ ను ఓడించడానికి విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు కాంగ్రెస్ కు ఎన్నికలంటే ఓ ఆటలా మారాయని మైనారిటీలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ చూస్తుందని కవిత ఆరోపించారు సీఎం కేసీఆర్ పదకాల సృష్టికర్త అని తమ పదకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలుగా అంటుందని కవిత ఎద్దేవా చేశారు ఇక ఎన్నికల సమయంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తన భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు తనతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు తనను తన కుటుంబాన్ని ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు రాజా సింగ్ తెలిపారు ఈ మేరకు ఓ వీడియోతో పాటు నగర పోలీస్ కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదు లేఖను రాజా సింగ్ విడుదల చేశారు కాల్ చేసిన వ్యక్తి సుమారు 6 నిమిషాల పాటు మాట్లాడాడని తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తామని బెదిరించినట్లు రాజా సింగ్ ఫిర్యాదులో తెలిపారు సిటీ పోలీసులకు ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ లో బుధవారం మధ్యాహ్నం 1:59 నిమిషాలకు తనకు కాల్ వచ్చిందని రాజా సింగ్ చెప్పారు ఆ నెంబర్ కాలర్ ఐడి విదేశాలకు చెందినగా భావిస్తున్నట్లు రాజా సింగ్ తెలిపారు ఇవాల మధ్యాహ్నం 2 గంటల సమయంలో 15 డిజిట్ నంబర్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది నేను ఆ కాల్ రిసీవ్ చేసిన తర్వాత ఆయన నాకి సంపుతా నరికేస్తా నీ ఫ్యామిలీని నేను టార్గెట్ చేస్తా అందరినీ సంపేస్తా అని ఆయన వర్గర్ లాంగ్వేజ్గా మాట్లాడాడు ఇది ఫస్ట్ టైం కాదు చాలాసార్లు నాకు ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చిన కానీ మన తెలంగాణ పోలీస్ ఏ విధంగా ఉంది అందరికీ తెలుసు కానీ ఆయన ముఖ్యమైన కొన్ని మాటలు చెప్పాడు అందుకోసం మీ దృష్టికి తీసుకుని రావాలని నా ఉద్దేశం నా ప్రతి మూమెంట్ గురించి అయినా చెప్తుంది అంటే ఈ నంబర్ లోకల్ అయితే లేదు ఏదో ఒక ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఆయన కూర్చొని అయినా ఫోన్ చేస్తుండు ఆయన టెర్రరిస్టా ఐఎస్ఐకి సంబంధించా
హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించా లేక పిఎఫ్ఐ కి సంబంధించా అయినా నాకైతే తెలియదు, కానీ నా ప్రతి మూమెంట్ గురించి అయినా చెప్తాను. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు నా నియోజకవర్గంలో నా ప్రచారం గురించి వస్తున్నారు, ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. యోగి ఆదిత్యనాథ్ ఇంకా నీకు ఒకటేసారి బ్లాస్ట్ చేసి సంపుతా అని అంటున్నాను. నా బండి నంబర్ చెప్తుండు, నా రోడ్ మ్యాప్ గురించి చెప్తుండు, నేను ప్రచారానికి ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎవరెవరితో కలుస్తున్నా అది కూడా చెప్తుండు. అంటే హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు, నా పైన దృష్టి పెట్టినారు, నాకు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఈయనకి మొత్తం అప్డేట్ చేస్తున్నారు. ఓకే, ఈయన ఫేకా ఏంది తెలియదు, కానీ పోలీస్ అధికారులకి చెప్పేది ఒకటే, కమాండ్ సెంటర్ మీరు పెట్టినారు కదా, అంటే ఎమ్మెల్యేస్ ఫోన్ కాల్ రికార్డ్ చేసేందుకు పెట్టినారనుకుంటున్నా నేను, లేక టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వాల్ ఫోన్ రికార్డ్ చేయడానికి పెట్టినారని అనుకుంటున్నా, కానీ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి అయితే అది లేదు, అది జస్ట్ మా పైన దృష్టి పెట్టడానికే పెట్టినారని అనుకుంటున్నా. నా ఫోన్ కూడా మీరు రికార్డ్ చేస్తున్నారు కదా, మీకు తెలుసు కదా ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుండో, మీకు తెలుసు కదా, పట్టుకోండి మళ్ళా, చేత కదా, పోలీస్ అధికారికి చెప్తున్నా, చేత కదా పట్టుకోనికి, మా డీజీపీ గారికి అడుగుతున్నా, చేత కదా. ఒక ఎమ్మెల్యేకే థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, ఒక్కసారి కాదు వందల సార్లు కాల్స్ వస్తున్నాయి అంటే పట్టించుకోరా, ఎందుకు పట్టించుకోరు, అంటే బీజేపీ ఎమ్మెల్యే ఉంటే ఏంటి పోతే ఏంటి ఆ ఫీలింగ్ ఉందా? నేను డీజీపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒక్కటే, ప్రజారక్షణే మీ కర్తవ్యం, ప్రజాని కాపాడే మీ బాధ్యత. అదేవిధంగా నేను ఒక గోషమెల్కి క్యాండిడేట్ బీజేపీ తరఫు నుంచి, నేను ఎమ్మెల్యే సెకండ్ టైం ఎమ్మెల్యే అయినా ఇప్పుడు థర్డ్ టైం ఏదో పబ్లిక్ ఆశ్రమం వల్ల అవుతుందని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఈ నిజమైన థ్రెడ్డింగ్ కాల్ ఉంటే మీరు దీనికి పరిశీలించాలి, ఎంక్వైరీ చేయాలి, హైదరాబాద్లో ఎవరు ఉన్నారు, ఇంకా వేరే ఏ కంట్రీ నుంచి ఇది కాల్ వచ్చింది, దానికి దీనికి సంబంధం ఏంది, నిజమైన ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిందా ఏంది, అది ఎంక్వైరీ చేయాలని నేను పోలీస్ అధికారులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా షిరిడి సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాకుండా ఆలయంలో నూతనంగా నిర్మించిన దర్శనం క్యూ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఆ తర్వాత నీల్ వండే డ్యామ్ కు జలపూజ చేశారు. అనంతరం డ్యామ్ కాలువ నెట్వర్క్ ను మోదీ జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆరోగ్య, రోడ్డు, చమురు, సహజవాయు సంబంధ రంగాలకు చెందిన పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మోదీ గోవా వెళ్లారు. గోవాలో నిర్వహిస్తున్న 37వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక వివాహానికి తగిన వయసు కలిగిన యువతి యువకులు తమకు ఇష్టమైన వారిని భాగస్వామిగా చేసుకోవచ్చని, ఇటువంటి జంటల పెళ్లిళ్లను తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అలాంటి జంటలకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఒక కేసులో తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసులు రక్షణ కల్పిస్తూ మేజర్లైన యువతి యువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై కోర్టులో వాదాపవాదాలు జరిగిన తరువాత ఇలాంటి దంపతులకు హాని జరగకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఐజే న్యూస్.